బోర్డో టూ బ్లూ టెన్ యొక్క స్పోలర్స్ అయితే వచ్చేసాయి బ్రో ఈ స్పోలర్స్ అయితే లిటర్లీ చాలా క్రేజీ గా ఉన్నాయి ఈ చాప్టర్ లో ఒక క్యారెక్టర్ డెత్ అయితే అయిపోయింది ఇంకా హీమావారి లోపల ఉన్న కురామ కొత్తదా పాతదా ఇది కూడా మనకి తెలిసిపోయింది ఈ చాప్టర్ ని స్టార్ట్ చేసే ముందు మీ అందరినీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అదేంటంటే ఇక్కడ మనకి ఒషియల్ ట్రాన్స్లేషన్ అయితే ఇంకా రాలేదు ఇది ఫ్యాన్ మేడ్ ట్రాన్స్లేషన్ అనమాట ఇందులో జరిగిన కాన్వర్జేషన్స్ కూడా కొంచెం ఆక్యురేట్ గా ఉండకపోవచ్చు కానీ ఈ చాప్టర్ అయితే మామూలుగా లేదు ఇందులో మనకి చాలా అంటే చాలా విషయాలు తెలిసాయి ఇంకేం నేర్చుకున్నా లేదా వీడియో కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి సో ఇంకేం నచ్చుకుంటాడి ఈ చొప్పుడు ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చొప్పు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది సో మన జూరా నుంచి అయితే టీమ్ టెన్ అందరూ పారిపోతూ ఉంటారు అది మన హి చూసాడు తనైతే జూరాకి చెప్తాడు అనమాట ఇదిగో వాళ్ళు పారిపోతున్నారని ఆ మాట విని తర్వాత మన జూరా చెప్తాడు లేదు వాళ్ళైతే పారిపోవట్లేదు విలేజ్ కి డామేజ్ జరిగింది అని చెప్పి వాళ్ళు బ్యాటిల్ గ్రౌండ్ యొక్క లొకేషన్ ని చేంజ్ చేస్తున్నారు అని చెప్పి తను అంటాడు అసలు ఆ మాట వినగానే నేనైతే షాక్ బ్రో వాడు లిటరలీ మైండ్ రీడింగ్ చేస్తున్నాడు అక్కడ కానీ అప్పుడు మన జూరా ఎంకాలు అయితే చూసుకోవచ్చు కొంతమంది చినోబీస్ అయితే ఉన్నారు అందులో మన కొనహామర్ కూడా ఉంటాడు అనమాట మన అయితేమార్ కూడా ఆ కాలనీ వింటూ ఉంటాడు ఇంకా వాళ్ళైతే చెప్తారన్నమాట చెప్తారనమాట మీరు చెప్పినట్టు మేము వచ్చాం ఇక్కడైతే రెండు ఇంట్రూడర్స్ ఉన్నారు కానీ టీమ్ టెన్ ఎక్కడ ఉందో మాకైతే కనపడట్లేదు వాళ్ళు మిస్సింగ్ లో ఉన్నారని చెప్పి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కానీ మన శిఖమారు చెప్తాడు వాళ్ళైతే అక్కడ నుంచి వెళ్లిపోయారు కానీ అక్కడున్న షింజూస్ ని అయితే మీరు చంపేయండి అని చెప్పి తను ఆర్డర్స్ ఇస్తాడు అనమాట అంటే చంపేయండి అని చెప్పి చాలా ఈజీగా చెప్పేశాడు బ్రో అక్కడ ఉంది ఎవరు టెంటల్స్ యొక్క పార్ట్స్ బ్రో వాళ్ళు అలాంటి చంపేమని చెప్పి మన చిక్కుమారు చాలా ఈజీగా మాట్లాడుతున్నాడు ఇంకా దీని తర్వాత షిప్ చేసి మనకైతే కవాకి డెల్టా అనేది చూపిస్తారు కింద చూసుకోవచ్చు మన బొరుటో కూడా ఉన్నాడు ఇక్కడ చిక్కుమారు చెప్తూ ఉంటాడు వాళ్ళైతే మన విలేజ్ కి నరుటోని వెతుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళకి హిమవారి కావాలంట అయినా బొరుటో అయితే వాళ్ళ యొక్క ఎలాయే కాదు నువ్వు వాడెంకల్ పడమాక ఇప్పుడు వాడు ఇంపార్టెంట్ కాదు మనం హిమవారిని కాపాడాలని చెప్పి తను అంటాడు అది దీని తర్వాత మన కవాకి ఏం చెప్తా తెలుసా తను తిడుతాడు తిడతాడనమాట అసలు హిమావరి డేంజర్ లో ఉంటే నాకు ముందెందుకు చెప్పలేదు అసలు హిమావరి ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పి తను సరిగ్గా వినకుండానే అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఎగిరి ఇంకా డెల్టా కూడా తనతో పాటు వెళ్లిపోయింది అసలు ఆ సీన్ చూసి నేను కంగారు పడిపోయాను అనమాట నేను కాసేపు ఆలోచించుకున్నా బ్రో వీడు కవాకినా నాకు ఇలా ఎందుకు అనిపించిందంటే కొన్ని ముందే మనం చూసుకున్నాం మన కవాకి హీమవరితో చాలా రూడ్ గా మాట్లాడాడు కానీ ఇప్పుడు హిమావరి ఆపదలో ఉందని తెలిసిన వెంటనే మనడు ఎగిరి వెళ్లిపోయాడు అది చూసి కవాకి మీద ఇప్పుడు నాకైతే కొంచెం మంచి ఒపీనియన్ వచ్చింది బ్రో మన గా ప్రొటెక్ట్ చేస్తున్నాడు దీని తర్వాత మన శికిమారు ఇంకా బొరటో అయితే మాట్లాడుకుంటారు అనమాట కానీ మన బొరటో ఈ హోల్ కాన్వర్సేషన్ విన్నాడో లేదో నాకైతే తెలీదు అక్కడ మన శికుమారు అయితే అడుగుతాడు ఏమైంది బొరటో ఎందుకు అని చెప్పి తను అంటాడు అప్పుడు మన బొరటో అయితే చెప్తాడు ఏం లేదు నాకైతే కొంచెం టైం వరకు రెస్ట్ కావాలి దాని తర్వాత మళ్ళీ నేను నార్మల్ అయిపోతా అని చెప్పి తను షికమారు కి చెప్తాడు అనమాట దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి బ్యాక్ టు మన కొనహామూర్ అయితే తీసుకెళ్తారు అసలు మన కొనహామరు వాళ్ళతో పాటు వచ్చిన ని చూసి మన హిడాడి అయితే జూరాని అడుగుతాడనమాట వీళ్ళెందుకు వచ్చారు మనతో ఏం పని లేదు కదా వీళ్ళకి అలాంటిది వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి తను జూరాని అడుగుతాడు కానీ మన జూరా ఏం చెప్పకుండా అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోతాడు కానీ వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడో నాకైతే తెలియదు కానీ మన హిడాడి మాత్రం అక్కడే ఉండిపోతాడు అసలు జూరాని అలా ఎగిరి వెళ్ళిపోవడం చూసి మన కొనహామూరు అయితే మిగతా వాళ్ళకి చెప్తాడు మనం ఎలాగైనా తన్ని ఫాలో చేయాలని చెప్పి కానీ వాళ్ళ ముందైతే హిరాడి ఉంటాడు చూసి కొనహామరు డైరెక్ట్ గా హిరాడిని అన్నమాట ఎందుకు మీరు హిమావరిని టా టార్గెట్ చేస్తున్నారని చెప్పి కానీ మన హిరాడి ఏం చెప్తాడు తెలుసా నా దగ్గరికి ఎందుకు వచ్చారు నాతో మీకు ఏం పని ఉందని చెప్పి తను అంటాడు అది విరిగిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోతారు కానీ మన కురమర్కి అయితే అనిపించింది ఆ వాయిస్ అయితే సాస్కే లాగా ఉందని చెప్పి ఇంకా తన సెన్సరీ టీమ్ కి కాంటాక్ట్ లోకి వస్తాడు తనైతే చెప్తాడు నా ముందు నుంచి ఆయన వాయిస్ అయితే సాస్కే ఉచిహ లాగా ఉంది కానీ చూడడానికి అలా కనిపించట్లేదు నిజానికి తను ఎవరని చెప్పి సెన్సరీ టీం ని అడుగుతాడు కానీ వాళ్ళైతే చెప్తాడు తను హండ్రెడ్ పర్సెంట్ సాస్కే ఉత్సాహ ఇక్కడ తన చక్ర కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పేస్తారు తన సాస్కి వచ్చిహా అని చెప్పి కానీ మన అయితే ఫుల్ కన్ఫ్యూజింగ్ గా ఉండిద్ది ఎందుకంటే తనకైతే హిరాడి మన సాస్కి కి వచ్చేలా అంట కనపడట్లేదంట కానీ నాకైతే అంత డిఫరెన్స్ ఏం కనపడట్లా ఇక్కడ కానీ అప్పుడే ఆ ప్లేస్ కి సారదా ఉచిహా ఇంకా క్లాస్ రేప్ అయితే వచ్చేస్తారు వాళ్ళని చూడంగానే మన హిరాడి చెప్తాడు సారదా ఉచిహా అని చెప్పి తన మీద లైట్నింగ్ అటాక్ చేయడానికి వస్తాడు ఈ అటాక్ చాలా స్పీడ్ గా చేస్తాడు అది మన సారదా డా చేసిద్ది అది చూసి లిటరలీ షాక్ అయిపోయా దీని వెంటనే మన సారదా కూడా చిదోని యాక్టివేట్ చేసి హిడాడి మీద చేయడానికి వచ్చింది అని ఆ అటాక్ కూడా మిస్ అయిపోయింది అనమాట ఈ ప్యానెస్ చూడడానికి మీకు చాలా సింపుల్ గా కనిపిస్తున్నాయి కానీ ఇది చాలా స్పీడ్ లో జరిగింది అనమాట నేను షాక్ అయిపోయా మన సారదా ఎలా అంత స్పీడ్ లో అటాక్ చేస్తుందని దీని తర్వాత ఇక్కడ కొంచెం కాన్వర్జేషన్ అయితే జరిగింది కానీ మన దగ్గర ట్రాన్స్లేషన్ లేదు సో మెయిన్ చెప్పు వచ్చిన తర్వాత దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం ఇంకా దీని తర్వాత సీన్ షిప్ చేసి మన హిమవారి మన కురామా అయితే తీసుకెళ్తారు ఇక్కడ మనకైతే కన్ఫర్మ్ చేసేస్తారు అనమాట అక్కడ ఉన్న టైల్ బీస్ట్ ఎవరో కాదు మన కురా నిజమే నరిటో లోపల చనిపోయిన కురామ మళ్ళీ హిమావరి లోపలికి అయితే వచ్చింది ఇక్కడ కురామ అయితే చెప్తూ ఉంటాడు ఐ ఆమ్ ద ద నైన్ కురామాయి కానీ నువ్వు నన్ను ఎలాగైనా పిలవచ్చు అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు అని మన హిమావారి మొత్తం షాక్ అయిపోయింది అనమాట తనైతే చెప్తూ ఉండిద్ది నువ్వు మా నాన్న లోపల ఉండాలి కదా ఇక్కడ ఏం చేస్తున్నావు అయినా మనం ఎక్కడ ఉన్నామని చెప్పి తను కురామాని అడిగిద్ది కురామ చెప్తాడు ఒక రకంగా మనం బ్రెయిన్ లో ఉన్నాం మన ఇద్దరు కాన్షియన్స్ ఇప్పుడు ఒకటే కాబట్టి మనం ఇలా మాట్లాడచ్చు అని చెప్పి తను అంటాడు కానీ ఈ కన్వర్జేషన్ కి ఇక్కడ బ్రేక్ ఇచ్చి మనకైతే బయట ఏం జరుగుతుందో అది చూపిస్తారన్నమాట అక్కడ మన హిమవారి అయితే పడిపోయి ఉంది ఇక్కడ ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వినండి టో ఎలాగో కురామాతో పాటు ఇలా చాలా సార్లు మాట్లాడాడు కానీ తను రియల్ వరల్డ్ లో కూడా నార్మల్ గానే ఉంటాడు అనమాట కానీ మన హిమావరి కండిషన్ అయితే ఇప్పుడు కొంచెం అన్నమాట తనైతే అలా చేయలేపోతుంది తను కురామాతో మాట్లాడేటప్పుడు తను ఒక స్లీప్ మోడ్ లోకి అయితే వెళ్లిపోతుంది అది చూసి పక్కన అందరైతే కంగారు పడిపోతారనమాట హిమవారికి ఏమైందని చెప్పి కానీ అప్పుడే వాళ్ళు వెనకాల తిరుగుతారు వాళ్ళ వెనకల జూరా కూడా అది చూసి టీమ్ టెన్ యొక్క చెడ్యూల్ తిరిగిపోతాయి ఇంకా దీని తర్వాత మనకి మళ్ళీ మన కురామా హిమవల్ యొక్క కాన్వర్సేషన్ చూపిస్తారు ఇక్కడ మన కురామా చెప్తూ ఉంటాడనమాట తను ఎలా చనిపోయి మళ్ళీ ఎలా బ్రతికాడు తను ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు మన నరిజు మాకితో తనైతే చెప్తాడు నేను మీ నాన్న లోపల ఉన్నాను కానీ నా ఫ్యూల్ అయిపోయి నేను చనిపోయాను ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మన కురామ యొక్క ఫ్లేమ్ ఆఫ్ లైఫ్ అయితే ఖచ్చితం అయిపోయింది అంటే తను చక్ర మొత్తం వాడేశాడు దాంతో తనైతే మొత్తం అనమాట అంటే మొత్తం గాయబైపోయాడు ఎగ్జిస్టెన్స్ నుంచి కాస్త వరకు వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ మన కుర్రామా చెప్తాడు అనమాట మేము మేము చావలేము కావాలంటే మా ఆత్మ కూడా డిసపియర్ అయిపోయినా మళ్ళీ మేము పుట్టేస్తాము మా యొక్క కాంపోనెంట్స్ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటాయని చెప్పి తను అంటాడు కానీ దీని యొక్క అర్థం నాకు అర్థం కాల దీని గురించి నేను మెయిన్ చొప్పుడు వచ్చిన తర్వాత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు చాలా మంది అనొచ్చు సరే కుర్రామా తిరిగి వచ్చేసాడు కానీ హీమావరి లోపల ఏం చేస్తున్నాడు అని చెప్పి మీలో చాలా మంది అడగచ్చు ఇప్పుడు మన కురామా అదే చెప్తున్నాడు మీరైతే జాగ్రత్తగా వినండి లేకపోతే అర్థం కాదు నేను రెండు మూడు సార్లు ఇది మన కుర్రామా చెప్తాడనమాట వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ రీబర్త్ అవడానికి కొంచెం టైం అయితే పడిద్ది కానీ నేను ఎప్పుడు అనుకోలేదు నేను నీ లోపల మళ్ళీ రీబర్త్ అవుతానని ఒక రకంగా చెప్పాలంటే మాకే తెలీదు మాకు ఎక్కడ రీబర్త్ అయ్యిందో ఈ ప్రపంచంలో చాలా మిస్టరీస్ ఉన్నాయి ఇది కూడా ఒక మిస్టరీ అని చెప్పి తను అంటాడు అని నేను అనుకుంటున్నా నీ లోపల నా చక్ర ఉండుద్ది అందుకనే నేను నీ లోపల మళ్ళీ రీబోన్ అయి ఉంటా అని చెప్పి మన కురామా చెప్తాడు అనమాట ఇప్పుడు మీ అందరికి కన్ఫర్మ్ అయితే అయిపోయింది మన హిమవరి కురామా యొక్క చక్ర అయితే ఉంది మీకు ఈజీగా గా చెప్పాలంటే ఇప్పుడు నరుడో దగ్గర పెద్ద ట్యాంక్ ఉంది అనుకోండి కురామ యొక్క చక్ర హిమావరి దగ్గర అందులో నుంచి కొంత అమౌంట్ అయితే ఉంది అని మన నరుడు అయితే ఆ ఫైట్ లో ఆ ట్యాంక్ లో ఉన్న చక్ర మొత్తాన్ని యూజ్ చేస్తాడు కాబట్టి అక్కడ కురామా డిసపియర్ అయిపోయింది దాని తర్వాత మన హిమవరి దగ్గర కొంచెం అమౌంట్ ఉంది కాబట్టి తన లోపల పుట్టింది అసలు ఈ స్పోలర్స్ చదివిన తర్వాత నాకైతే ఇంతే అర్థమైంది గాయ సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి కావాలంటే నేను డీటెయిల్ గా మెయిన్ చొప్పుడు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ మన కురామా కూడా చెప్తారనమాట ఇక్కడ ఏదైతే అది అయిపోయింది నువ్వు ఎక్కువ ప్రశ్నలు అడగమాక ఇక్కడ ఏం జరగాలని ఉందో అది అయితే జరిగిపోయింది సో నువ్వు అయితే దాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలి అంతే అని చెప్పి తను అంటాడు అసలు ఆ మాటలు మొత్తం విని తోత మన హీమవారికి అయితే అప్పుడే క్లిక్ అనమాట తను కురామా ఫస్ట్ టైం లైవ్ లో కలుస్తుంది కానీ తను ఇప్పటి వరకు తన పేరుతో గ్రీటింగ్ ఏ ఇవ్వలేదు అందుకనే తను తను ప్రాపర్ గా ఇంట్రడ్యూస్ చేసిద్ది అనమాట హాయ్ కురామా ఐఆమ్ ఉజుమాకి హీమావారి అని చెప్పి తను అనిద్ది ఇంకా వెంటనే ఆ లైన్ అయితే కట్ అయిపోయింది అనమాట అంటే తను కాన్షియస్ నుంచి అయితే వచ్చేసిద్ది ఇంకా బయటకు వచ్చి చూడంగానే ఎంకల జూర అయితే ఉంటాడు అది తను చూసిద్ది అసలు గట్టిగా అడిచిద్ది అనమాట కురామా వాడు వచ్చేసినాడు ఏదో ఒకటి చేయని చెప్పి తను అనిద్ది అది విని తర్వాత టీమ్ టెన్ కంగారు పడిపోతారనమాట ఇదేంటి కురామా అంటుందని అని అప్పటికే లేట్ అయిపోయింది అనమాట మన జూర అయితే తన కంటి నుంచి టెన్ టెల్ వదిలేస్తాడు అది అయితే ఇనోజిన్ యొక్క పక్షి మీదకి వచ్చి తగిలిద్ది దానికైతే గట్టిగా డామేజ్ పడిపోయింది వీళ్ళందరూ కింద పడిపోతారు కానీ చోచో అయితే ఒక బెలూన్ అయిపోయింది అనమాట తనైతే అందరూ పట్టేసుకుంటారు బ్రో ఇది చాలా ఉంది కానీ ఏదో ఒకటి చేసి వాళ్ళందరూ సేఫ్ గా అక్కడైతే ల్యాండ్ అయిపోతారు ఎంకాల జురా కూడా టాప్ గా జైలు రెండు చేతులు పట్టుకుని ల్యాండ్ అవుతాడు తనైతే అనమాట మీ యొక్క టీమ్ వర్క్ బానే ఉంది కానీ ఏం ప్రయోజనం ఇక్కడ మీ అందరినీ నేను చంపేస్తానని చెప్పి తను అంటాడు బ్రో మెల్లిగా నడుచుకుంటూ వస్తారు అది చూసి మన హిమవరీ భయపడిపోయింది తనైతే కురామా అని చెప్పి గట్టిగా అర్చిద్ది కానీ మన కురామా చెప్తాడు నువ్వు ఎంత అర్చినా నేనైతే ఏం చేయలేను ఇది నీ మీద డిపెండ్ అయి ఉండిద్ది నా పవర్స్ ని మంచి కోసం ఉపయోగిస్తావా లెగ్ పోతే చెడు కోసం ఉపయోగిస్తావా ఇది నువ్వే డిసైడ్ చేసుకోవాలి అని చెప్పి తను అంటాడు అసలు ఇక్క వరకు కాన్వర్సేషన్ విని తర్వాత నాకైతే ఇది రూడ్ గా అయితే అనిపించట్లేదు ఒక రకంగా మన కురామ అయితే ఒక టీచర్ లా ఉన్నాడు అనమాట హిమవారికి మొత్తం నేర్పిస్తున్నట్టు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ మన కురామ అయితే చెప్తాడు నీ చక్ర నా చక్ర కలిసిన తర్వాత నువ్వైతే నీ యొక్క పిజ సిస్టర్స్ ని కూడా పాస్ చేస్తావని చెప్పి తను అంటాడు సారీ నేను ఇక్కడ సరిగ్గా పలకలేదు తను ఏమంటాడంటే నీ ఎంకల యూజర్స్ ని కూడా నువ్వు పాస్ చేసావని చెప్పి తను అంటున్నాడు అది విని నేను చాలా షాక్ బ్రో అంటే మన హిమావారి నరుట ఉజుమాకి పాస్ చేసిందా నాకైతే ఇది నమ్మబుద్ధి అవ్వట్లే బ్రో నేను ఒఫిషియల్ చాప్టర్ వచ్చిన తర్వాత దీని గురించి కన్ఫర్మేషన్ ఇస్తా ఎందుకంటే ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ కూడా అయి ఉండొచ్చు సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పడం మైపో కానీ కురామా అయితే ఇక్కడ చెప్తాడు అనమాట నువ్వైతే నీ మీద బిలీవ్ చేయాలి నీ మీద నమ్మకం పెట్టుకో నువ్వు ఈ ఫైట్ ని గెలవ గెలవ అని చెప్పి తను అంటాడు కానీ మన హిమావారి అయితే బ్రో ఏకంగా జూరా మీదకే అటాక్ చేయడానికి వెళ్లిపోయి అసలు తను ఎగ్రి ఒక కిక్ ఇవ్వడానికి మన జూరా అయితే యొక్క కాలు ఇరిపేస్తాడు అది చూసిన తర్వాత నేను లిటరల్ షాక్ అయిపోయాను అనమాట నేను అనుకున్న బొల్టో వచ్చేసాడు అని చెప్పి కానీ మన బొల్టో రాలేదు కానీ అయితే వచ్చేసాడు అనమాట తనైతే తన క్లోన్స్ ని ఉపయోగించి దాడి చేస్తాడు అదే పెయింటింగ్స్ అనమాట మన జూరా అయితే ఆ పెయింటింగ్ ని నిజ చేస్తాడు ఇంకా హిమావారిని అయితే ఒక చెట్టు లాగా మార్చే పోతాడు పైగా తను చెప్తాడనమాట ఏమవద్దు హిమావరి నువ్వైతే భయపడమాక నీకు నొప్పి కూడా లేదు నీ నుంచి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా దొరికిద్ది సో కాసేపు వరకు అలాగే ఉండని చెప్పి తను అంటాడు కానీ ఇక్కడ ఆగడ అన్నమాట తనకైతే చాలా కోపం వచ్చింది డైరెక్ట్ గా జూరా మీదకి అటాక్ చేయడానికే వెళ్లిపోతాడు ముందు నుంచి మన జూరా అయితే ఇనోజిన్ కి ఒక కిక్ ఇస్తాడు దాంతో మనోడు కింద పడిపోతాడు హీమవారి చెప్తూ ఉండిద్ది అనమాట వాళ్ళని అయితే ఏం చేయమాక వదిలే అని చెప్పి తను అనిది కానీ ఆ ఇనోజిన్ అయితే కాల్ పట్టేసుకుంటాడు జూరాది ఇంక అంతే బ్రో అది చూసి మన జూరా యొక్క టెంపర్ లెగిసిపోయేది తనైతే ఏకంగా డోనేట్ చేసేస్తాడు తన్ని ఇంకా ఇలాంటి డొనేట్ చూసిన తర్వాత నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది బ్రో తనైతే ఇంకా బ్రతకడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను కానీ ఇక్కడ మన హిమవారి అయితే తను నైన్ టెన్త్ ఫామ్ లోకి అయితే వచ్చేసింది అనమాట అంటే ఇక్కడ తను చాలా రేజ్ లోకి వచ్చేసిద్ది పైగా తను చూడడానికి సేమ్ మన కుషిన లాగే ఉంది అనమాట తన హెయిర్ కూడా సేమ్ అలాగే లెగిసింది పైకి అది చూసి మన కూడా చాలా ఆనందంగా ఉంటాడు అనమాట కానీ దీని యొక్క లాస్ట్ ప్యానల్ చూసి నేను షాక్ అయిపోయా అక్కడ మన హిమవారి యొక్క కళ్ళు చూసుకోవచ్చు బ్రో అది బ్యారెన్ మోడ్ లా ఉంది కావాలంటే మీరు ఈ పిక్ని ఇంకా నరుట ఒక బ్యారెన్ మోడ్ ని పక్కన పక్కన పెట్టి చూసుకోండి బ్రో కొంచెం సిమిలారిటీస్ అయితే కనిపిస్తుంది నేను ఈ మాట ఎందుకు అంటే వైరల్ అవుతుంది బ్రో అందరూ దీన్ని బ్యారెన్ మోడ్ అని అంటున్నారు సో ఏ మోడో నాకైతే కానీ నాకైతే అది బ్యారెన్ మోడ్ అని అనిపించట్లా ఎందుకంటే బ్రో మళ్ళీ అది ఉపయోగిస్తే మన కురామా చనిపోతాడు కదా లేకపోతే ఈసారి ఆ సిచ్యువేషన్ రాదా కానీ ట్విట్టర్ లో దీని బ్యారెన్ మోడ్ అని అంటున్నారు సో నాకైతే అర్థం కావట్లేదు బ్రో ఇక్కడ వాళ్ళేం చెప్పలేదు ఈ పోలర్స్ లో అయితే నాకు అర్థం కల ఇది ఏ మోడో సో మేము చెప్పొచ్చిన తర్వాత దీని గురించి నేను గా చెప్తాను కానీ ఒకవేళ నిజంగానే అది బ్యారెన్ మోడ్ అయితే బ్రో చాలా క్రేజీగా ఉండిద్ది కదా సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఈ పాయింట్స్ అయితే ఇంతవరకే గైస్ నేనైతే మెయిన్ చెప్పుడు రాగానే వీడియో సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేయడం మంచిగా మాకండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు మనం కదా నెక్స్ట్ వీడియోలో అండి దాంట్ బై బయ్